వెనచెరి తన పని ఎప్పుడు పూర్తి చేస్తుందో? ఎప్పుడు? ఏముంది, అదను చిక్కగానే శ్రీహింస కథ ముగిసిపోతుంది. సుభాన్ అల్లా, దీంతో వదన దర్శన తంతు ముగిసిపోయింది. ఇప్పుడు శహెన్ష పెళ్లి కూతురు ఒకరికొకరు తీపి తినిపించుకోవాలి. ఇప్పుడు బెనజీర్ సాహెబా షహెన్షా గారికి తీపి తినిపించాలి. బెనజీర్ 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 తనే షహెన్షాని అంతం చేయడానికి వచ్చిన వ్యక్తి. తనే షహెన్షా హత్యకి ఆయుధం కాబోతుంది. బేగం సాహెబా, నేను చెప్తున్న సమాచారం నిజం. ఆ బెనజీర్ పెళ్లికి ముందుగానే షహెన్షాని అంతం చేయాలనుకుంటోంది. ఒప్పుకోవాల్సిందే బెనజీర్, చాలా గొప్ప మార్గాన్ని ఎన్నుకున్నావు. ఏమిటి సిగ్గులేని పని జోధాబేగం? ఈ నేరానికి గాను మేము మిమ్మల్ని క్షమించబోము. నేను క్షమాపణ కూడా అడగను. నేను చేసిందేవి తప్పు కాదు. ఇందులో విషం ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని ఇది తాగనివ్వను. మాట్లాడద్దు, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు జోధాబేగం. నేను మీకేమీ చెప్పదలుచుకోలేదు. మీకు చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. అందుకే ఇవాళ నేను నిరూపించి తీరుతాను. షహెన్షా, ఇవాళ మీ పెళ్లి రోజున నేను కళ్ళు మూసే రోజు, కానీ తమరు మాత్రం కళ్ళు తెరిచి చూస్తే చాలు. పోన్లేండి, నా వైపు చూడటం మీకు ఇష్టం లేదు, కానీ నేను మాత్రం నా భర్త హత్యకి గురి కావడాన్ని కళ్ళారా చూస్తూ ఊరుకోలేను షహెన్షా. ఇదే మీకు నా వీడ్కోలు. బహుశా దీని తర్వాత నా కళ్ళు మళ్ళీ తెరుచుకో. తమరు
పూర్వ జన్మల సుకృతాల వల్ల తమరిని నేను భర్తగా పొందగలిగా, అందువల్లే నేను మీ భార్యని కాగలిగా. వైద్యులు గారు రండి, తొందరగా రండి, వచ్చి ఈ విషయానికి విరుగుడివ్వండి. బెనజీర్ పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకు. రుకయ్య బేగం విడిచిపెట్టావు. ఎవరైనా ముందుకొచ్చారంటే రుకయ్యని ప్రాణాలతో వదలను. అందరూ వెనక్కి వెళ్ళండి. నువ్వు నా భర్తని హత మార్చడానికి వచ్చావు, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఆలి, ముందుకే వచ్చాను. నేను నీకు బానిసత్వం చేయడానికి వచ్చాననుకున్నావా? క్షయించాన్ని శాశ్వతంగా ముగించాలని వచ్చాను. జోధా బేగం కించపరిచే ప్రయత్నంలో నువ్వు నీ వివేకాన్ని కోల్పోయావు. కానీ జోధా బేగంకి నా అసలు సంగతి తెలిసిపోయింది. నేను నిజంగానే విషకన్యని. అందరి కళ్ళల్లో, దుమ్ము కట్టడంలో నేను విజయం సాధించాను. నిన్ను అంతం చేయడానికి నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి జలాల్. ప్రతిసారి ఆ జోధా బేగం మధ్యలో అడ్డుపడింది. చివరికి ఇవాళ తన ప్రాణాలు పణంగా పెట్టి తన జీవితాన్ని కోల్పోయింది. మూర్ఖురాలా జోధా బేగం. తనని అసలు పట్టించుకొని ఇలాంటి భర్తను కాపాడాలనుకుంది ఆ జోధా. దానికంటే పెద్ద మూర్ఖురాలివి నువ్వే రుకయ్యా. జోధా బేగం కించపరచాలని ప్రయత్నంలో నన్ను వాడుకోవాలనుకున్నావు. ఇక తమరు మహామంగ, తమరు కూడా ఈవిడితోనే చేతులు కలిపారు కదా. Thank you.
మీరేం చేస్తారో తెలియదు గాని మా జోధా బేగం ప్రాణాలు మాత్రం కాపాడండి. ఆవిడకి విషయం విరుగుడిచ్చి రక్షించండి. ఈ కౌవిని కాపాడడం ఎవరి వల్ల కాదు, అలాగే నన్ను పట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాదు. జోధా బేగం సంగతి మేం చూసుకుంటాం, నువ్వు గనక రుకయ్య బేగం విడిచిపెట్టకపోతే మేము నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాం. ఇదే మా హెచ్చరిక వదిలేస్తుంది. మేము నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. నాకు చావంటే భయం ఉండుంటే నేను అసలు ఇలాంటి పనికి ఒప్పుకునేదాన్నే కాదు. ఇంకో సంగతి, నిర్ణయాలు తీసుకునేటంత వ్యవధి మీ ఎవరికీ లేదు. ఆ జోధా బేగంలో అసలేముందని, ఏం చేసినా లొంగి రానుంటుందే. అందరి ముందు ఆ నిజాన్ని బయట పెట్టాలనుకుంది, కానీ ఇప్పుడేమో తన భర్త కోసం శాశ్వతంగా కళ్ళు మూయబోతోంది. మర్యాదగా నాకు దారివ్వు, లేదంటే నీకు నీ రెండో బేగం కూడా లేకుండా పోతుంది. జాకిరా వచ్చి ఎక్కడికి పోతావు? ఇంత దారుణం చేసిన నువ్వు బెనజీర్ తప్పించుకోగలరనుకున్నారా? జోధా బేగం సంగతి మీరు చూసుకోండి, నేను రుకయ్య బేగంకి ఎలాంటి హాని జరగకుండా నా వెంట పెట్టుకొని వస్తాను. పదండి సైనికులారా. జోధా బేగం, తీసుకుపోండి దీన్ని. బెనజీర్ వీళ్ళకి చిక్కకూడదు. తను గనక దొరికిపోయిందంటే నోరు విప్పకుండా ఉండదు. అప్పుడు జలాల్ నన్ను హతమారు చేస్తాడు. తీసుకుపోండి దీన్ని. బెనజీర్ వీళ్ళకి చిక్కకూడదు. తను గనక దొరికిపోయిందంటే నోరు విప్పకుండా ఉండదు. అప్పుడు జలాల్ నన్ను హతమారు చేస్తాడు. జోధా బేగం కోరుకుంటుంది కదా. ప్రయత్నం చేస్తున్నాను షహించా, కానీ ఈ విషయం చాలా శక్తివంతమైంది. అన్ని పాముల కంటే విషపూరిత విషం ఇది. జోధా బేగం స్పృహలో ఉంటే వాంతి చేయించి విషాన్ని కక్కించవచ్చు, కానీ ఆవిడ వెంటనే స్పృహ కోల్పోయారు. అబుల్ మాలియే కారకుడు. వెనువెంటనే తక్షణమే ఆ అబుల్ మాలి తలనరికి తీసుకురండి. జాగ్రత్త, రుకయ్య బేగంకి అపాయం కలిగించే పని మనం ఏది చేయకూడదు. బెనజీర్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టండి. అది మన నుంచి తప్పించుకొని పారిపోవడానికి వీల్లేదు. తను మన కనుచూపు మేరలో ఉన్నంత వరకు రుకయ్య బేగం ప్రాణాలకి ప్రమాదం లేదు. వేగంగా వెంటాడండి దాన్ని. ఏమయ్యాడు అబుల్ మాలి? పారిపోయాడా? ఏంటి, అబుల్ మరీ కారాగారం నుంచి పారిపోయాడా?
పొరుగువాడి దాసి మమ్మల్ని అంతం చేయాలన్న ఉద్దేశంతో వచ్చింది. దానివల్లే జోధా బేగం ప్రాణాపాయంలో ఉంది, రుకయ్య బేగం ఎత్తుకుపోయింది. మీరేమో వాడు పారిపోయాడంటారా? ఆటలుగా ఉందా మీకు? అక్కడ సైనికులు ఏం చేస్తున్నారు? మా గూఢాచారులు ఏమైపోయారు? అక్కడ కాపలా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారో మాకు తెలియాలి. వెంటనే అక్కడి అధికారులందరినీ బంధించండి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష విధించండి. వెళ్ళండి. ఇక చాలు, అనవసరంగా నేను నీ భారం మోయలేను. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్నంతవరకు ప్రాణాలతో ఉంచాను. ఆ సైనికుల్ని కూడా దారి తప్పించేశాను. ఇక నీతో నాకు పనే ఉంది రుకయ్య. వద్దు వద్దు బెరసీర్, నేను నేను నిన్ను ఏమీ చేయలేదు కదా, నన్ను వదిలే. నాలుగు వైపులా వెతకండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. పట్టుకోండి దాన్ని. వదలకండి దాన్ని. దాన్ని బావి దగ్గరికి తీసుకువెళ్ళండి. ఇక నీ కథ ముగిసిపోతుంది బెనజీర్. వైద్యులు గారు, తనకు స్పృహ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏం చెప్పలేను షహన్షా. వచ్చే 8 జమ్ములు చాలా ఆందోళనకరమైనవి. లేదు బేగం సాహెబా, సహన్షా దీన్ని సజీవంగా పట్టుకుని తమ ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కానీ నేను దీని చావు కళ్ళారా చూడదలిచాను. తక్షణమే తన విషపూరిత ఉద్దేశాలను నెరవేర్చుకునే అవకాశం ఇక నేను దీనికి ఇవ్వదలుచుకోలేదు. తీయండి. ఏమైంది బెనజీర్, భయం వేస్తుందా నీకు? నీకు చావంటే భయంగా ఉందా? షహన్షా గారిని మేము మా సర్వస్వంగా అనుకుంటాం. వారు నాకు భర్త, నా స్నేహితుడు, నా సహచరుడు. నువ్వేమో, నువ్వు నా సర్వస్వం నాకు లేకుండా చేయడానికి వచ్చావా? అందుకే నిన్ను స్వయంగా నా చేతులతోనే శిక్షించదలిచాను. బావిలో దూకడం అంటే నీకు చాలా ఇష్టం కదూ? ఇప్పుడే నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను నేను. ఈ బావిలోనే కదా ఆ రోజు విషయాన్ని కక్కావు నువ్వు. అది 12 మంది ప్రాణాలు తీసింది, 12 మంది. ఇప్పుడు దీంతో వాళ్ళ కూడా న్యాయం జరుగుతుంది. ఖాన్ సాబ్, తీసుకురండి. తోసేయండి దీన్ని. మూసేయండి బావిని. ఖాన్ సాబ్, ఈ బావిని పూర్తిగా మట్టితో నింపించేయండి. ఇక్కడ ఒక సూచిక కూడా పెట్టించండి. దాని మీద మొగలాయి షహన్షాకి ద్రోహం చేసిన బెనజీర్ని పాతి పెట్టిన చోటు అని రాయించండి. దీనికి దూరంగా బాటసర్ల కోసం కొత్త బావిని తవ్వించండి. చిత్తం బేగం సాహెబా. పదండి పదండి. ఈరోజు ప్రశ్న: అక్బర్ పెద్దమ్మ పేరేంటి? ఏ మహామంగ, బి అమిదాబాను బేగం. సరి అయిన సమాధానాన్ని జట్టి జే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. సరే మేము తక్షణమే నీ తలని తెగ నరికేస్తాం. నీ వల్లే జోధా బేగంకి ఈ స్థితి వచ్చింది, నిజం చెప్పు.
కళ్ళు తెరవండి జ్యోత బేగం. మీ పరీక్ష ఫలితం చెప్పండి వైద్యులు గారు. హుజూర్, విషం శరీరం అంతటా వ్యాపించింది.